మెదక్ జిల్లా అల్లదుర్గ్ మండలం చిల్వర్ మాందపూర్ గ్రామాలలో బీజేపీ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు భారతమాత చిత్రపటానికి పూలమాలలు వేసి నినాదాలు చేశారు. బీజేపీ పార్టీ మాజీ మంత్రి బాబు మోహన్ ఆధ్వర్యంలో 50 మంది సభ్యులు బీజేపీ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీగా మాజీ మంత్రి బాబు మోహన్ ఆధ్వర్యంలో పార్టీ జెండా కప్పుకొని పార్టీలో చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడే రోడ్లు, మంచినీటి సమస్యలు, బ్రిడ్జిలు నా సహాయంతో జరిగాయన్నారు. ఇప్పటి ఎమ్మెల్యే స్థానిక అని చెప్పుకుంటూ మండలాలకు, గ్రామాలలో గ్రామ ప్రజలకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. స్థానిక ఎమ్మెల్యే అని చెప్పుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి పోలీసులకు, అధికారులకు, యువకులకు, పత్రికా మిత్రులకు బెదిరింపులు తప్ప ఆయన చేసేదేమీ లేదన్నారు. గ్రామ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉదయబాబు, కాలరాములు, ఆనంద్, వసంత కృష్ణ ప్రసాద్ పలువురు పాల్గొన్నారు. బీజేపీ నాయకులందరికీ, మండల నాయకులందరికీ, ఇతర మండలాలను కూడా వచ్చిన వారందరికీ ఏమైకైతే వచ్చానో, గతంలో కూడా మంచి లీడర్లు నాకు ఇక్కడ ఉండిరి. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ, మంత్రిగా ఉన్నప్పుడు కానీ, అన్న కృష్ణగౌడ్ గారు ఎంపీపీగా ఉన్నప్పుడు, కర్ణం రామచంద్ర గారు మంత్రిగా ఉన్నప్పుడు, కొత్తగా అప్పుడే నేను అందోలు ఎమ్మెల్యేగా అయ్యాను బై ఎలక్షన్లో. అప్పటి నుండి కూడా చిల్వర అంటే మా ఊరే అన్న భావనే ఎప్పుడు ఉండేది నాకు. తర్వాత కృష్ణగౌడ్ గారు పరమపదించిన తర్వాత వారి అబ్బాయి అక్కడ నాకు ఒక పెద్ద మనిషిగా, పెద్ద దిక్కుగా అక్కడి నుండి సరే నేను ఓడిపోవటము, కాస్త దూరం అవటం జరిగింది. ఇవాళ రాగానే చాలా సంతోషం అనిపించింది. అది కాక ఇప్పుడు రామ మందిరం నిర్మాణము, రామ మందిర నిర్మాణము ప్రజల పక్షాన జరగాలి అని ఒక నిర్ణయం తీసుకున్నది పార్టీ, మన ప్రధానమంత్రి గారు. దానికి సందర్భంగా మనకు ఒక కార్యక్రమాన్ని ఇచ్చారు. ఆ రామ మందిర నిర్మాణానికి దాతలు వారి వారి ఇష్టానుసారంగా, వారి వారి ప్రేమపూర్వకంగా ఆ నిర్మాణానికి చేయూతనిచ్చే వారంతా ముందుకు రావచ్చే కార్యక్రమము. మేమంతగా కూడా ఊర్లు తిరగాలి, చేయాలి. కానీ మన చిలువరలలో మనోళ్ళు పెట్టే ఫ్లెక్సీలు చూస్తే, వామ్మో ఇంత సంపద ఉంది నాకు, ఇంతమంది ఫ్లెక్సీలు వేస్తున్నారు, వాళ్ళని నిరుత్సాహపరచకూడదని మాత్రమే ఈ కార్యక్రమం పెట్టినప్పుడు, పార్టీలో జాయిన్ చేసుకునే కార్యక్రమం. అసలైతే మనము వచ్చే నెల 10వ తారీఖు దాకా మనం ఆ పని చేయాలి, ఈ పని కాదు. కానీ ఆ పని ఆపి ఈ పని చేస్తున్నాము. నాకు పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్లు కూడా వస్తూనే ఉన్నాయి. అయినా కూడా మీరెంతో ప్రేమతో బీజేపీ పార్టీలో చేరాలని, మన ప్రధానమంత్రి గారి నాయకత్వంలో మనందరంగా కూడా అందరూ నియోజకవర్గంలో మన పార్టీని గెలిపించుకోవటమే కాదు, రేపు రాబోయే రోజుల్లో, ఎందుకంటే ఎప్పుడైతే మనం దుబ్బాక మనం గెలిచామో, దానికంటే ముందు 4 ఎంపీలు ఎప్పుడైతే గెలిచారో, బీజేపీకి ఒక ఊపు వచ్చింది. ముఖ్యంగా దుబ్బాక గెలిచిన తర్వాత హైదరాబాద్లో జీహెచ్ఎంసీ మున్సిపాలిటీ ఎలక్షన్లోగా కూడా మనం నువ్వానేనా అని 48 సీట్లు గెలవటం అంటే 4 సీట్ల నుంచి చిన్న విషయం కాదు. అందులో ముస్లిమ్స్ డామినేషన్ ఓల్డ్ సిటీ అయినా కూడా అక్కడ కూడా మనకు నువ్వానేనా అని ఓట్లు వచ్చినాయి. కనుక ఇక కొంత రిగ్గింగ్ కూడా జరిగింది అనుకోండి, లాస్ట్లో 6 గంటల నుంచి 7 గంటల దాకా పోలింగ్ బంద్ చేయకుండా, కేంద్రంలో లేదు, రాష్ట్రంలో లేదు, ఇప్పట్లో లేచే పరిస్థితి కనిపించట్లేదు, టీడీపీ పార్టీ అసలే లేదు. కనుక ఇప్పుడు ప్రత్యామ్నాయం అంటే టీఆర్ఎస్ పార్టీ చేసే తప్పుడు పనులను ఎండగట్టే పార్టీ, టీఆర్ఎస్ పార్టీని
ఓడగొట్టే పార్టీ దమ్మున్న సత్తా ఉన్న పార్టీ అంటే ఇప్పుడు బీజేపీ పార్టీ లెక్క. మనకు అలాంటి పార్టీలోకి మీరందరూ వస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు పార్టీలో చేరే ప్రతి ఒక్కరికి కూడా పార్టీలోకి స్వాగతం పలుకుతూ మీరందరుగా కూడా అసలు మీరు సిప్పాయిల్లా ఈ పార్టీని ముందుకు తీసుకుపోవాలని, ఆయన ముందు వచ్చిండి, ఈయన వెనక్కి వచ్చిండి, ఇట్లాంటి అన్నీ మీరు పట్టించుకోకూడదని మీకు మనంగా నేను ఎలా పనిచేస్తానో మీకు తెలుసు, గతంలో అట్లా పనిచేశానో మీకు తెలుసు, మంత్రిగా ఎలా పనిచేశానో మీకు తెలుసు. ఓడిపోయినా గెలిచినా బాబు మోహన్ అనే ఉంటుంది తప్ప ఏదో పదం ఉంటేనే బాబు మోహన్ పదవి లేకపోతే అని కాదు. మనకు బాబు మోహన్ నేను ఎక్కడికి ఫోన్ చేసినా మనకు ఏదంటే పనులు జరుగుతాయి, జరుగుతున్నాయి కూడా. ఇప్పుడు నేను రాజకీయంలోకి అందోళన కాన్ఫరెన్స్ నుంచి నేను ఫస్ట్ బై ఎలక్షన్లో గెలిచిన రోజు నుంచి